మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి టీడీపీ నేత ఆలపాటి రాజ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నువ్వు ఎప్పుడైనా చెప్పావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్పెషల్ స్టేటస్ గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు, ఏ రకంగా స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడావు? నాలుగేళ్ల నుంచి మాట్లాడకుండా తగుదునమ్మా. నిన్న వెళ్ళి నేను స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాను, నేను పోలవరం గురించి మాట్లాడాను, మనకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడాను. నిన్నటిదాకా ఏం చేశావయ్యా? నీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టినటువంటి నాయకత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏం జరిగింది ఈ రాష్ట్రానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ 4 సంవత్సరాల నుంచి కేంద్రం యొక్క గ్రాంట్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ నువ్వు అప్పులు తీసుకొచ్చావు. అప్పులు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియకుండా, ఆ అప్పులు ఏమైనాయో కూడా తెలియకుండా, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వ్యవహరించినటువంటి తీరు నేను చెప్తా ఉన్నా. నువ్వు పంచింది 2,23,000 కోట్లు అయితే ఈ రాష్ట్ర బడ్జెట్ ఈ 4 సంవత్సరాల్లో 13,00,000 కోట్ల రూపాయలు అయితే మిగతా డబ్బు ఏమైందయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పేదవాడికి పెత్తందారులకి మధ్య అని చెప్తా ఉన్నావు. ఏమిటయ్యా పేదవాడికి పెత్తందారుల మధ్య? 30 లక్షల మందికి ఆనాడు గృహాలు కట్టే నిమిత్తంలో టిట్కో ద్వారా గృహ నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి పథకాన్ని నీరుగార్చి అప్పుడు కట్టిన గృహాలను కూడా ఇప్పుడు వరకు పేదవాడికి ఇవ్వకుండా ఇవాళ పేదవాడి గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. 30 లక్షల గృహాల బదులు నువ్వు 30 లక్షల మందికి నేను ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను చారిత్రాత్మకమైన అంశంగా నువ్వు భావించి, ఇవాళ నేను ప్రతి వాడికి ఇల్లు కట్టిస్తాను రూపాయికే అని చెప్పి ఇవాళ కనీసం ఇల్లు కట్టించలేనటువంటి పరిస్థితి, ఒక్కొక్క ఇల్లు కట్టడానికి 10 లక్షలు అవుతా ఉంటుంటే నువ్వు కేంద్రం ఇచ్చిన 180,000 కాకుండా ఒక్క పైసా కూడా ఇవ్వలేదంటే ఈనాడు నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మేనిఫెస్టో గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కాపీ క్యాట్స్ మేం కాదయ్యా, ఇవాళ కాపీ క్యాట్స్ మీరు. మేనిఫెస్టో అంటే మేనిఫెస్టోలో పొందుపరిచింది ఎవరి కోసం? ఏబీసీలు అయితే ఇవాళ భవిష్యత్ గ్యారంటీలు లేకుండా ఆ బీసీలకి నష్టం జరిగేలాగా, ఆ బీసీలకి సామాజిక భద్రత లేకుండా, ఆ బీసీలకి రాజకీయ అవకాశాలు లేకుండా, ఆ బీసీలకి ఏదైతే ఈరోజు నష్టం జరుగుతుందో రాజకీయ రిజర్వేషన్ తగ్గించావో, వీటిలన్నింటినీ కాపాడటానికి రక్షణ చట్టంలాగా ఈ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పి చెప్పినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఇవాళ మహిళ గురించి నువ్వు మాట్లాడావు. ఏ రకంగా మహిళలకి ఇవాళ మద్యపాన నిషేధం చేస్తానని చేయలేకపోయావు నువ్వు. ఇవాళ మహిళలకి ఇస్తానంది 3,000 ఇస్తానంటే 45 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఇవ్వలేకపోయావు అని చెప్పి అదేనా నీ మేనిఫెస్టో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీ మేనిఫెస్టో భగవద్గీత కంటే, నీ మేనిఫెస్టో బైబిల్ కంటే, నీ మేనిఫెస్టో ఖురాన్ కంటే చాలా గొప్పదని చెప్పావు. ఏవి నువ్వు ఈ యొక్క ముస్లింలకి న్యాయం చేసావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా బీసీలకు న్యాయం చేసావు? ఏ రకంగా ఎస్సీలకు న్యాయం చేసావు? 27 పథకాలని రద్దు చేసినటువంటి మేనిఫెస్టో నీదైతే, మేము దళితుల్ని అన్ని రకాలుగా కాపాడటానికి ప్రయత్నించినటువంటి మేనిఫెస్టో మాది అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. లేదంటే బీసీలకు 27 కార్పొరేషన్లు ఇచ్చి కనీసం 1 రూపాయి నిధులు కూడా కేటాయించకుండా నీ మేనిఫెస్టో అయితే, మేము బీసీలకి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టి ప్రత్యేకమైన నిధుల్ని కేటాయించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఈ భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి పార్టీ అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈరోజున మహిళలకి ప్రత్యేకమైనటువంటి వసతి కల్పించినటువంటి, ఏ రకంగా చూసినా కూడా మహిళలకి న్యాయం చేసినట్టుగా ఇవాళ డాక్టర్ సంఘాలు ఎవరిదయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాపీ క్యాట్స్ మీరా మేమా? కాపీ క్యాట్స్ మీరా మేమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మహిళల్ని 2 కొప్పులు కలవు అనే భావన ఉన్న దగ్గర నుంచి 10 మందిని కలిపినటువంటి, సమాజపరంగా గడప దాటించి రాజకీయంగా ఆర్థికంగా ఒక శక్తిగా అబల స్త్రీ అబల కాదు సబల అని చెప్పి నిరూపించినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు అయితే, ఇవాళ ఎక్కడయ్యా మీరు మాట్లాడతారేంటయ్యా చంద్రబాబు నాయుడు గురించి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు మీ మేనిఫెస్టోలో మీరు మేనిఫెస్టో గురించి మీరు మాట్లాడతారా? ఇవాళ 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేనటువంటి టీడీపీ ఎన్నిసార్లు పోటీ చేసిందయ్యా ఈ వైసీపీ పార్టీ? నిన్నగాక మొన్న పుట్టిన వైసీపీ పార్టీ 294 నియోజకవర్గాలని ఏలినటువంటి తెలుగుదేశం పార్టీకి పోటీయా? నేను అడుగుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే 175 మందికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు